Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రుల శాఖల మార్పుపై జగన్ ఆలోచన ఇదే. ఏపీలో కొత్త మంత్రులు కొలువు తీరారు. కొందరు ఇప్పటికే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొందరు మాత్రం ప్రమాణ స్వీకారం చేసి వారం పూర్తయినా ఇంకా బాధ్యతల స్వీకరణకు ముందుకు రాలేదు. పాత మంత్రుల్లో 11 మందిని, కొత్తగా 14 మందికి సీఎం తన కేబినెట్లో అవకాశం కల్పించారు. సీనియర్లుగా తీసుకున్న వారిలో బొత్స, పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, తానేటి వనిత శాఖలను మార్చారు. కన్నబాబు పర్యవేక్షించిన వ్యవసాయ శాఖను నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ వర్గం నుంచి మంత్రి అయిన రాజన్న దొరకు గిరిజన సంక్షేమం కేటాయించిన ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఆయన ఆ శాఖనే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే తొలి కేబినెట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి గతంలో బాలినేని నిర్వహించిన శాఖలను కేటాయించారు. పెద్దిరెడ్డి బాధ్యతలను కొత్తగా కేబినెట్లో చేరిన అనకాపల్లి జిల్లాకు చెందిన బీసీ నేత బూడి ముత్యాలనాయుడుకు డిప్యూటీ సీఎం హోదాలో కట్టబెట్టారు. బొత్సకు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖను ఆదిమూలపు సురేష్కు కేటాయించి సురేష్ నిర్వహించిన విద్యాశాఖను బొత్సకు ఖరారు చేశారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన విశ్వరూప్కు రవాణా శాఖ ఇచ్చారు. తానేటి వనితకు మహిళా శిశు సంక్షేమం నుంచి మార్చి హోంశాఖ అప్పగించారు. ఇక ఇప్పుడు సీనియర్లలో బుగ్గన, జయరాం, అప్పలరాజు, నారాయణస్వామి లాంటి వారికి గతంలో నిర్వహించిన శాఖలనే కొనసాగించారు. ఇప్పుడు సీనియర్ నేత బొత్స సైతం తనకు తిరిగి మున్సిపల్ శాఖ ఇవ్వాలని కోరుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా సురేష్ సైతం విద్యాశాఖలో నాడు నేడు విద్యారంగంలో కొత్త బోధన సంస్కరణల పైన పూర్తి అవగాహన పెంచుకునే సమయంలో శాఖ మార్పు జరిగిందనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యాశాఖ కీలకమైనది కావడంతో దీనిపైన పూర్తిగా అవగాహన పెంచుకునేసరికి సమయం పడుతుందనే భావన బొత్స మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో బొత్స విద్యాశాఖ పర్యవేక్షించలేదు. కొందరు సీనియర్లకు గతంలో నిర్వహించిన శాఖలు కేటాయించిన విధంగానే తనకు మున్సిపల్ ఇవ్వాలని బొత్స కోరుకుంటున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. కొత్త శాఖలైతే ఇటు పట్టు సాధించడం, అదే సమయంలో రాజకీయంగా ఇచ్చిన బాధ్యతల నిర్వహణపైన ఫోకస్ పెట్టడం కొంత ఇబ్బందికర పరిస్థితులుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన తిరిగి తాను అదే శాఖలో కొనసాగుతున్నందున ప్రత్యేకంగా ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం మాత్రం అన్ని విధాలుగా ఆలోచన చేసిన తర్వాతనే విద్యాశాఖను బొత్సకు కేటాయించారని ముఖ్య నేతలు చెబుతున్నారు. నాడు నేడు పథకం ప్రతిష్టాత్మకం కావడంతో పాటుగా విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ పాలనపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. దీని కారణంగానే విద్యాశాఖకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే బొత్సకు ఈ శాఖ ఖరారు చేశారని చెబుతున్నారు. దీని ద్వారా సీనియర్లు కోరుకున్నా మరింత కాలం నిరీక్షించినా కేటాయించిన శాఖలను మార్చేందుకు సీఎం సిద్ధంగా లేరనేది విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.